వెల్కమ్ టు బీవీఆర్ న్యూస్ టీవీ ఈరోజు మన మహబూబాబాద్ జిల్లాకు వచ్చాము మహబూబాబాద్ జిల్లా గాంధీపురం గ్రామానికి ఎవరైతే ఫోర్త్ వార్డ్ డివిజన్కి కౌన్సిలర్గా విధులు నిర్వర్తిస్తున్నారో శ్రీ ఉమా యాకే గారితో ముఖాముఖి నిర్వర్తించడం జరుగుతుంది నమస్తే సార్ బాగుందరా బీబీఆర్ న్యూస్కారాలు అండి ఓకే సార్ సో మీరు ఒక తాపి మేస్త్రి నుంచి వెళ్ళి పొలిటికల్ రంగంలోకి వచ్చారు అసలు ఎందుకు వచ్చారు ఏ విధంగా వచ్చారు అండి ఈ టిఆర్ఎస్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శంకర్ నాయక్ గారు వారిని ఆదర్శంగా తీసుకొని ఈ రాజకీయ రంగంలోకి రాగా రావడం జరిగింది మేము భవన కార్మికుని సుతార్ మేస్త్రిని నా మామూలు వర్క్ చేసుకుంటుని ఆసక్తిగా ఎందుకంటే వారు పడే శ్రమ ప్రతి ఎందుకంటే ప్రతి గ్రామాలు తండాలు తండా తండ తిరిగి ఇల్లు ఇల్లు తిరిగి వారు ఏ విధంగా అభివృద్ధి పరంగా ఇప్పుడు గత ఐదు సంవత్సరాల క్రితం ఎంత కష్టపడి జిల్లాని ఇప్పుడు మోబాద్ కొత్త జిల్లా ఏర్పడ్డాక వారు చాలా కృషి చేసారు మోబాద్కు నాలాంటి ఇప్పుడు అట్టడుగు పేద ప్రజల్ని ఇప్పుడు మార్ముల్లా ప్రాంతాల నుండి నేను ఒక సుతారు పని బిల్డింగ్ భవన నిర్మాణ కార్మికులు వృత్తిపరంగా చేసుకుంటూ కూడా ఆసక్తిగా ఇటు చూడటం జరిగింది వారిని ఆదర్శంగా తీసుకొని దీంట్లోకి రావడం జరిగింది ఓకే సార్ సో అసలు మీకు టికెట్ ఏ విధంగా వచ్చింది సార్ ఇక్కడ గ్రామ పెద్దలు ఈ మా కార్యకర్తలు వీళ్ళందరూ సహకారంతో ఎమ్మెల్యే గారు కూడా ఒక దళితులకు అవకాశం కల్పించాలి అని మమ్మల్ని గుర్తించి మాకు టిక్కెట్ ఇవ్వటం జరిగింది ఓకే సార్ మేడం గారిని నిలబడడానికి రీజన్ ఏంటి సార్ ఒక దళిత మహిళగా ఇప్పుడు రిజర్వేషన్ మహిళలకు కేటాయించిండ్రు ఇప్పుడు మా ఇప్పుడు మా కుటుంబం పరంగా మా మిస్సెస్ ఇప్పుడు మేము కూడా మా చేతనైన వరకు మా మిస్సెస్ కానీ ఊళ్ళ చేదోడు వాదోడుగా చేతనైన పనులు చేసుకుంటూ వచ్చినాం ఏది ఆలయము ఇంతకుముందు రామాలయం ఉండే అంజనేవేలి టెంపుల్కి ఉడతాపతిగా మేము చేసి అది గుర్తించి మైలగా ఎస్టీ ఒక ఏసీ మైలగా ఉండాలని మమ్మల్ని గుర్తించి ఊరు వాళ్ళందరూ మా మిస్సెస్ని పెట్టడం జరిగింది ఓకే సార్ సో ఇప్పటిదాకా సంవత్సరం నర అయితే దర్దాపున అయ్యింది ఏ కౌన్సిలర్గా మేడం గారు ఈ సంవత్సరం నర కాలంలో ఎట్లాంటి అభివృద్ధి పనులు చేసిళ్ళు సంవత్సరం అంటే ఇప్పుడు కోవిడ్ రావటం వల్ల పనులు ఇప్పుడు చాలా వరకు చేసుకుంటూ వస్తున్నాం ఆ కోవిడ్ టైంలో ఇప్పుడు పోయిన నెక్స్ట్ సంవత్సరం కూడా ఇదే విధంగా ఉండే ఇప్పుడు రెండో విడతల ఇప్పుడు మళ్ళా మహమ్మారి కోవిడ్ మందిని భయభ్రాంతులకు గురి చేస్తుంది మేము మా చేతనైన వారికి ఒక సీసీ రోడ్డు పోయటం జరిగింది మా ముందు వర్షాలు వస్తే భయంకరంగా టూ వీలర్ పోవటానికి మనుషులను నడవటానికి కూడా చాలా ఇబ్బంది ఉండేది మా సొ సొంతంగా మొరం గిట్ట దోలిచ్చి రోడ్లల్లో మట్టి గిట్ట పోంచి కొద్దిగా నీటి మొత్తం చెట్లతోని అంత తుప్పలు గిట్ట ఉండే అంత క్లీన్ చేయటం జరిగింది ఇప్పుడు రోడ్డు కూడా మెయిన్ రోడ్డు కాంచి ఊళ్ళోకి వచ్చే రోడ్డు వెడల్పు చేయటం జరిగింది అది ఇంతకుముందు పన్నెండు ఫీట్ల వెడల్పుతో ఉండే ఇప్పుడు నలభై నాలుగు ఫీట్ల వెడల్పుతో చేయటం జరిగింది డ్రైనేజీ పనులు మొదలుపెట్టినాం వైకుంఠ ధామం కూడా వర్క్ మొదలుపెట్టినాం అది పూర్తిగా అవటానికి వస్తుంది పల్లె వనంలో పట్టణ ప్రగతిలో చాలా బజార్లు గిట్ట మొత్తం క్లీన్ చేయటం జరిగింది రోడ్లు వెడల్పు చేయటం జరిగింది అందరు సహకారంతో గ్రామ ప్రజలు కూడా సహకరించిండ్రు మాకు ప్రతి దాంట్లో కూడా ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు మా వచ్చిన కష్ట సుఖాలలో పాలు పంచుకొని ఏ రకంగా ఉన్నది అభివృద్ధి ఏ రకంగా అవుతుంది పనులు ఎట్లా ఉన్నాయని వాళ్ళు కూడా చైర్మన్ గారు అయితే ఒక వారానికోసారి వచ్చి పరిశీలించటం జరుగుతుంది కమిషనర్ గారు కూడా వస్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా అప్పుడప్పుడు ఫోన్లు చేయటం కూడా జరుగుతుంది ఓకే సార్ సో కోవిడ్ నైన్టీన్ సెకండ్ వేవ్ అయితే రన్ అవుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి సో ఫస్ట్ లాక్డౌన్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ లాక్డౌన్ పీరియడ్లో మీ ప్రజలకు ఎట్లాంటి సేవన అందించు ఫస్ట్ లాక్డౌన్లో మేము బియ్యం పంపిణీ చేసినాం కూరగాయలు పంపిణీ చేసినాం వాళ్ళకు నిత్యవరచులు నూనె కానీ పప్పు దినుసులు కానీ చేతనే వారికి ఇప్పుడు చనిపోయినోళ్ళు ఉంటారు కరోనా దాని కరోనా మహమ్మారిని పడి కొన్ని కుటుంబాలు దిక్కు కోలిపే వాళ్ళు ఉంటారు వాళ్లకు ఒక అరకింట బియ్యం పావుకింట బియ్యం అట్లా పంపిణీ చేసాను చేయటం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ రెండో విడత మొదలైంది ఇప్పటికి కూడా మేము మా తోచినంత మేము వాళ్ళకు అదేదో సాయం చేయటం కూరగాయలు మళ్ళీ బియ్యం పంపిణీ గట్టే చేయటం జరుగుతుంది మాస్కులు కూడా ఇప్పుడు ఒక వెయ్యి మాస్కులకు ఆర్డర్ ఇచ్చిన ఒక మాస్కులు పంపిణీ చేసి శానిటైజర్ గిట్ట కొట్టిస్తాను అది చేసి ఇప్పటి వరకు అయితే చేసిన పనులు ఓకే సార్ సో మీకు నిధులు సమృద్ధిగానే వస్తున్నాయా సార్ వస్తున్నాయి నిధులు వస్తున్నాయి కానీ కరోనా చేపట్టి కొంత ఆలస్యం జరుగుతుంది ఈ కరోనా చేపట్టి ఇప్పుడు రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా అల్లడం తల్లడం లాగం అయిపోతాం మాకు వచ్చిన నిధుల వరకు మేము సంపూర్ణంగా ఇప్పుడు నిధులు రాబట్టేగా వైకుంఠ ధామం మొదలుపెట్టినాం అది పది లక్షలతో కూరుకున్న కూరు కూర్చుకున్న పని దాన్ని ఇప్పుడు మాకు జాగా ఎక్కడ దొరకకుంటే ఒక గుట్ట మీద అందరికి అనుకూలంగా ఉంటే కాకపోతే బాటని దాన్ని కొద్దిగా క్లీన్ చేయడం ఖర్చుతో కూడుకున్న పని అది కూడా మా ఎమ్మెల్యే గారి గిట్ట సహకారంతో దాన్ని చేసుకుంటాం నమ్మకం ఉంది వారు కూడా వచ్చేది ఉన్నది ఈ కోవిడ్ ఇబ్బంది వల్లనే వారిని కూడా పిలవలేకపోయినాం ఓకే సార్ సో ప్రజెంట్ సెకండ్ వేవ్ రన్ అవుతుంది ఆల్రెడీ చెప్పాను అందరికి తెలిసిన విషయం ఇది అసలు సెకండ్ వేవ్లో ప్రజలందరూ డిస్టెన్స్ పాటిస్తున్నారు మేజర్లీ మీ గాంధీపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ చాలా పాటిస్తానులండి చాలామందికి ఇప్పుడు స్టార్టింగ్లో మేము ఒకటికి నాలుగు సార్లు చెప్పేది ఇప్పుడు వాళ్ళే జాగ్రత్తలు చాలా ఎవరికి వాళ్ళే పిల్లల్ని రక్షించుకోవటం మాస్కులు ధరించటం శానిటైజర్ని కొట్టించుకోవటం సెల్ఫ్ రెస్ట్ ఎవరి ఎవరికి తోసిన సాయం వారు చేసుకుంటారు ఒకరికొకరు ఎందుకంటే ఒకరి ద్వారా ఒకరు సోకు దీది వైరస్ వ్యాధి ఆక్సిజన్ ఎట్లా ఉంటుందో వైరస్ కూడా అంత ఇప్పుడు మనం అప్పుడంటే డోర్ ఇంటికి డోర్ పోయి చెప్పేది ఇప్పుడు కూడా చెప్తాను కానీ వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటిస్తారు చాలామంది క్రమశిక్షణంగా ఒక గుంపులు కూడా ఉండకుండా దూరం దూరం డిస్టెన్స్ పాటిస్తాను ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు కోల్పోతానుగా ఇంత ముందుకు పోయి కోల్పోయిన వాళ్ళని చూసిళ్ళు ఆ బాధ భరించలేరు ఎవరు ఆ లోటు పూడ్చలేదు చాలామంది అయితే శానిటైజర్ కానీ మాస్కులు ధరించుడు కానీ చాలా కరోనాకు ఎదురు ఎడ్డి ఓకే సార్ సో ఇంకా రానున్న రోజులు ఏవైతే ఉన్నాయో ఈ రానున్న రోజుల్లో మీ ప్రజలకి ఇంకా ఎట్లాంటి అభివృద్ధి చేసే ఆస్కారం ఉంది చాలా ఉన్నాయండి అభివృద్ధి ఇప్పుడు పట్టణ ప్రగతి పల్లె ప్రగతి ఇప్పుడు వైకుంఠ ధామాలు ఇప్పుడు కళ్యాణ కళ్యాణ లక్ష్మి ఇప్పుడు మనం పెట్టిన పథకాలు ఇంకా అంతకంటే బాగా మెరుగుగా రాష్ట్ర ప్రభుత్వం మన కేసీఆర్ గారు వాళ్ళ ఆధారంలో ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు బంగారు తెలంగాణ మాటలతో చెప్పుడు కాదు చేతలలో చూపెట్టాలన్న విధంగా వాళ్ళు చేయించుకుంటున్నారు మాలాంటోళ్ళని కూడా గుర్తు ఇప్పుడు నాలాంటి ఒక మామూలు కార్మికున్నే వచ్చి ఇలా ఇలా ఎలక్షన్ల నిలబడి ఘన విజయంతో ఇవాళ మెజార్టీతో గెలిచి మా వంతుగా మేము పనిచేసుకుంటూ వస్తున్నాం వాళ్ళ సహకారం ఉంటేనేగా మాలాంటి కూడా ఇవాళ వచ్చి పని చేస్తాను అంటే మాకు ఎమ్మెల్యే గారితో కొద్దిగా మాకు నిధులు సాకారం కావాలండి ఊరు చాలా వరకు మట్టి గుంటలతోని అంతా బురదతోని చాలా ఇబ్బంది ఉన్నది సీసీ రోడ్లు లేవు ప్రతి గల్లీకి సీసీ రోడ్డు లేదు మెయిన్ రోడ్డు కూడా లేదు డ్రైనేజ్ లేదు కొద్దిగా నిధులు అంటే ఇప్పుడు కొన్ని డ్రైనేజ్లు శాంక్షన్ అయ్యాయి కానీ అవి కొద్ది వరకే పూర్తిగా ఆటలేదు ఇంకా కొంత నిధులు కేటాయిస్తే ఎమ్మెల్యే గారు దయదేలిసి చైర్మన్ చైర్మన్ గారి గిట సహకారంతో వాళ్ళు గుర్తించి మమ్మల్ని ఇంకా కొంత మాకు అమౌంట్ కేటాయించి సిసి రోడ్లు కానీ కాలువలు కానీ ఎందుకంటే ఎన్నికల్లో వాగ్దానం చేసాను ఎలక్షన్లు అప్పుడు ఆ పని చేస్తాం ఈ పని చేస్తామని ఇప్పటి వరకు చేస్తా ఆ పని చేస్తామని మాట చెప్పినాం మాట నిలబెట్టుకుంటాను ఇంకా కొన్ని నిధులు కేటాయిస్తే ఇంకొక కొద్దిగా అభివృద్ధి జరుగుద్ది ప్రజలకి మనం చెప్పుకునేటట్టు ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉన్నది మెయిన్ రోడ్డు ఒకటి పూర్తి కావాలి దానికి ఇరవై లక్షల దాకా అవుతుంది సిసి రోడ్డు కావాలి కాలువ డ్రైనేజ్ కావాలి ప్రతి గల్లీకి కాలువలు లేవు కొద్దిగా అవి కల్పించాలని ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారి ద్వారా మాకు ప్రతిదీ వారి ద్వారా అవుతుంది ఇంకా కొన్ని నిధులు కేటాయిస్తే లాంటి మార్ముల ప్రాంతాలు ఇప్పుడు విలీనైన గ్రామాలు ఇవి మహబాల్ డివిజన్ మున్సిపాలిటీలో విలీనైన నాలుగో వార్డు ఇలాంటి వార్డులను కొద్దిగా అభివృద్ధి చేసుకున్న వాళ్ళం అవుతాం వాళ్ళ పేరు ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉండిపోతుంది ఓకే సార్ సో ఒక తాపి మిస్ నుంచి వెళ్ళి పొలిటికల్ రంగంలోకి వచ్చారు యాజ్ ఎ గా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్ మాకు ఇన్స్పిరేషన్ అంటే ఎమ్మెల్యే గారు అండి ఎందుకంటే వారిని చూసే ఇప్పుడు ఒక కార్మికుని ఉంటుంది నేను ఇలా ఈ ఈ ఎలక్షన్లో పోటీ చేసి ఇలా నిలబడటం కారణం ఏంటంటే వారిని మోటివేషన్ తీసుకునే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వీళ్ళకి రావటం జరిగింది వారు చేసే పనులను బట్టి ఓకే సార్ మీకు ఇంకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా ఉన్నాయండి ఊరిని డెవలప్ చేసుకోవాలి ఊరిని అభివృద్ధి పదంలో నడిపించాలి గంగాదేవి పల్లె అని మనం టీవీలలో గిట్ట విన్నాం నేను కూడా ఇన్నా అది రాష్ట్రం మొత్తం దేశాల మొత్తం వచ్చి చూసిపోతాను గంగాదేవి పల్లెల సర్పంచ్తో ఇంటర్వ్యూ చేసి మేము చూసినాం చూసి దాన్ని తగ్గట్టుగా మావంతుగా అంత కాకుండా కానీ ఆ దిశగా పోవాలన్న దృఢ సంకంలో పట్టుదలతోని చేసుకుంటూ పోతున్నాం దానికి తోడుగా మా గ్రామస్తులు గ్రామ పెద్దలు కూడా యువకులు యువతులు అందరూ కూడా ముందుకొచ్చి ఆదర్శంగా అందరూ ఒక తాటి మీద ఉండి చాలా పనులు అభివృద్ధిగా చేసుకుంటాము ఆలయం ఇంత ముందు లేదండి మాకు చెట్టు కింద ఉండే రామలవారి గుడి ఇలా అందరం ఇంటి ఇండివిజువల్గా ఎవరికి తోచినంత వాళ్ళు సందాలు వేసుకొని ఇయాల గుడి నిర్మిస్తున్నాం దానికి ఎమ్మెల్యే గారు సహకారం ఉన్నది సపోర్ట్ ఉన్నది మాకు చైర్మన్ గారు కూడా వచ్చేసి వాళ్ళొంతుగా వాళ్ళు చేస్తున్న మీరైతే నడిపియండి మా వంతు మేము చేస్తామని వాళ్ళు అన్నారు ఆ యువ యువత పట్టుదలతోనే మేము ఇలా ఇవన్నీ సాధించుకోవడం జరుగుతుంది ఓకే సార్ సో ఫైనల్లీ మీ గాంధీపురం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్లాంటి భరోసాను ఇస్తారు వాళ్ళకు ఏ కష్ట సుఖం వచ్చినా ఏది వచ్చినా కానీ ముందుండి వాళ్ళకి పోలీస్ స్టేషన్ కానీ మున్సిపాలిటీ పరంగా కానీ రేషన్ కార్డులు కానీ పింఛన్ల పరంగా కానీ ఏదన్నా ఆపదని ఉంటే వాళ్ళకు చేదోడు వాదోడుగా ముందుండి వాళ్ళకు మా గ్రామ ప్రజలకు వచ్చేటట్టుగా పోరాడి వాళ్ళకు వచ్చేదాకా అధికారుల దగ్గర దృష్టికి తీసుకుపోయి సాధించి తీరుతాం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కానీ వాళ్ళకు తోడుగా నేను నిలబడతా గ్రామస్తులల్లో ప్రతి ఇంటి బిడ్డని నేను ప్రతి కుటుంబంలో ఒక బిడ్డని అన్నగో తమ్ముడిగో కొడుకుగానే చూస్తారు అందుకోసమే భారీ మెజార్టీతోనే నేను వేరే పని చేసుకుంటోని తీసుకొచ్చి అందరూ ఘన విజయం సాధించు ఆ విజయాన్ని ఇవాళ పార్టీకి అంకితం చేశాను ఆ దిశగానే ఊరిని అభివృద్ధి పదంలో దూసుకో పోవడానికి కారణం చేస్తాం ప్రతి ఒక్కరు సహకరించు వాళ్ళందరినీ కలుపుకొని అభివృద్ధి చేసుకుంటాం ఓకే సార్ సో ఇదండి ఈ వారము గాంధీపురము కౌన్సిలర్గా ఎవరైతే విధులు నిర్వర్తిస్తున్నారో శ్రీ ఉమా యాఖయ్య గారితో ముఖాముఖి నిర్వర్తించారు నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందు కొంచెం చూసిన బీవీఆర్ న్యూస్ టివెల్డ్ ఇంద బాబాయ్ టేక్ కేర్